టీడీపీ నేత లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కనీసం ఆలోచనలు ఇంకా ఆయనే జడ్జి గారి ముందు చూడండి, నాకు ఇట్లా ఇబ్బందిగా ఉందని చెప్తే జడ్జి గారు అప్పుడు హాస్పిటల్ పంపించారు. ఎంత అన్యాయం చూడండి. అంటే ప్రజల తరఫున ప్రజల సమస్యల పైన పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ మీరు జైలు పంపిస్తారా? ఎన్నాళ్ళని పంపిస్తారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఎంత బాధ ఉందంటే భారతదేశంలో ఎవరితో మాట్లాడినా ఒక కొత్త పదం వాడుతున్నా, దక్షిణ భారతదేశంలో బీహార్గా మారిపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఇలాంటి కక్ష సాధింపులంతా గతంలో తెలంగాణ మన తమిళనాడులో జరిగేది. అలాంటివన్నీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంకి ఆ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు? జగన్ రెడ్డి గారు. ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందండి? ఎక్కడన్నా ఒక రోడ్డు వేస్తున్నారండి? అరాకోర సంక్షేమ కార్యక్రమాలు చేసి మేము ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అని చెప్పేసి దారి మళ్ళిస్తుంటాం. ఒక్క పరిశ్రమ రావట్లే, యువతి యువకులకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేదు. అరే మన రాష్ట్రం ఏమైపోతుంది? ఆంధ్రలో ఏం తప్పు చేశారని ఈ జగన్ రెడ్డి గారు నిలదీసినందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దొంగ కేసులు పెట్టి జైలుకి తీసుకెళ్ళని ప్రయత్నిస్తున్నా. నేను వాళ్ళందరూ ఒప్పేస్తున్నా. దేవుడు ఉన్నారు, దేవుడు స్క్రిప్ట్ ప్రకారమే మళ్ళీ మీ అందరికీ ఇస్తా, ఉడ్డిత సహా చెల్లిస్తా, అంటే సందేహం లేదు. ఇంత అరాచకాలం ఎప్పుడు చూడలా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పోరాడాం, ఇష్యూల పైన పోరాడాం, కానీ ఇంత అరాచకం చూడలా. ఇప్పటికీ 33 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టాం, దాదాపు 1000 మంది కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టి ఇప్పుడు జైలు పంపిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలంటే జగన్ రెడ్డి గారు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. సొంత పిల్లానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే జగన్ రెడ్డి గారు ఫోన్ చేయాలి. అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఒక తాతయ్య మొన్న వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే 66 సంవత్సరాలు ఆయన కూడా తీసుకెళ్లారు సిబిసిఐడి ఆఫీస్కి. ఎక్కడ పోతున్నారు? ఇంకో పక్కన ఎల్జీ పాలివర్ ఇష్యూ పైన ఒక పెద్దమ్మ గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో పోస్ట్ పెడితే ఆమెని విచారించేదానికి ఏకంగా నోటీస్ తీసుకెళ్లి ఇంకోసారి నేను ఎలాంటి పోస్టింగ్ పెట్టినా రాయించుకునేందుకు ప్రయత్నించాను. అంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి. అందుకే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా, రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. వైకాపా నాయకులు చెప్తున్నా, మొన్న కూడా చెప్పా కౌన్సిల్లో, మీరు చేస్తున్నారు నిజంగా. ఇప్పుడు మద్యంలో దోచుకుంటుంది ఎవరండి? ఇసుకలో దోచుకుంటుంది ఎవరండి? ఇప్పుడు 108 అసలు ఒక మంచి స్కీమ్. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మంచి స్కీమ్ పెడితే దాంట్లో కూడా అవినీతి. ఈరోజు ఏ స్కీమ్ చూసినా స్కామ్ల కోసం పెడుతున్నారు. అంటే అలాంటి పరిస్థితికి వచ్చారు. అన్నిట్లో అవినీతి, అంటే పేద ప్రజలకు ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా అవినీతి జరిగే పరిస్థితి. దీనికి తగిన మూల్యం మీరే చెల్లిస్తారు, దాని సందేహం ఏం లేదని అందరూ తెలుపుకుంటూ మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దాన్ని నేను సమాధానం చెప్తాను. మీడియా మిత్రులకి ఏం ప్రశ్న లేవా? అది ఇది అయిన తర్వాత తీసుకుంటాను. తెరిసే ఉంది కదా గేట్లు వాళ్ళు. ఎవరు వెళ్తున్నారు? ల్యాండ్ మైన్స్ డీల్స్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. ఎవరైతే ఆ రంగంలో పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి వాళ్ళు పార్టీలో లాక్కుంటున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకెవరు ఉండకూడదా? ఎవరు వ్యాపారం చేసుకోకూడదండి? తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కొంతమందికి మైండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, తరతరాలుగా చేస్తున్నాయి. అవినీతి జరిపిన వాళ్ళని అరెస్ట్ చేశారు ఇక్కడ మైండ్.